నమస్కారం ఈటీవీ 360 కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. 34 మందితో రెండో జాబితా విడుదల చేసిన తెలుగుదేశం. ఆనం, చింతమనేని, గోరంట్ల, ఎర్రపతనేని సహా సీనియర్లకు చోటు. తెలుగుదేశంలో చేరిన కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్, వైకాపాలో సామాజిక న్యాయం వట్టిమానేనని విమర్శ. ప్రభుత్వ హస్తంతోనే ఏపీపీఎస్సీ నియామకాల్లో అవకతవకలు. గ్రూప్ 1లో అక్రమాలపై సిపిఐ విచారణకు చంద్రబాబు డిమాండ్. ప్రభుత్వం 150 కోట్లకు గ్రూప్ 1 ఉద్యోగాలు అమ్ముకుందన్న పట్టాభి. 3 సార్లు మూల్యాంకనం జరిగినట్లు ఆధారాలు ఉన్నాయని వెల్లడి. రాష్ట సచివాలయం వద్ద పారిశుధ్య కార్మికుల ఆందోళన. ఉద్యోగ భద్రతతో పాటు హామీల అమలుకు డిమాండ్. జమిలి ఎన్నికల కోసం రాజ్యాంగంలో 5 ఆర్టికల్స్ సవరించాలి. ఉమ్మడి ఓటర్ల జాబితా ఉండాలని రాష్ట్రపతికి కమిటీ నివేదిక. సిఏఏను ఎప్పటికీ వెనక్కి తీసుకోమన్న అమిత్ షా. చట్టంపై ప్రతిపక్షాలు అసత్యాలు ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం. సరికొత్త యుద్ధ ట్యాంకును నడిపిన కిమ్ సైనిక శిక్షణ కసరత్తులను వీక్షించి సూచనలు.